గాని అడుగడుగున అందాలు. పచ్చటి తివాసీ లాంటి ఆహ్లాదకరమైన వాతావరణం పొలాలతో మనకి మన్నెం జిల్లా స్వాగతం పలుకుతుంది. సీతంపేట మండలంలోని మెట్టుగూడి జలపాతం గురించి మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. సుమారు సీతంపేట నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం యొక్క అందాలు చూడటానికి 2 కళ్ళు సరిపోవనే చెప్పుకోవచ్చు. అదే ముఖ్యంగా వర్షాకాలంలో వస్తే ఇక్కడి నుంచి ఒక క్షణం కూడా కదలబుద్ది కాదు. ఎంతో అందమైన ఆహ్లాదకరమైన ఈ జలపాతాన్ని ఒక్కసారైనా కానీ విజిట్ చేయక తప్పదు. నా పేరు పుష్ప. మేము ఇదంతా లొకేషన్ చూడడానికి వచ్చాము. తర్వాత పిల్లలకి ఇలాంటి హాలిడేస్ లాంటివి ఇక్కడ తెస్తే చాలా బాగుంటుంది. అన్నీ బాగున్నాయి కానీ ఇక్కడ ఏదో కొంచెము అందుబాటులో ఉన్న షాపులు గట్రా ఉన్నాయి, బాగుంటాయి ఇంకెక్కడికి పైకి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, అంటే దూర ప్రాంతాల నుంచి కూడా ఈ జలపాతాన్ని చూసేందుకు వీక్షకులందరూ, టూరిస్టులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ జలపాతం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే సహజసిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ అనేకమైన సౌకర్యాలు అయితే మనకి ఇక్కడ మన ఐటీడీ అధికారులు మనకి కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పేరు సన్యాసరావు, మా శ్రీకాకుళం జిల్లా సారావుకోట మండలం బుడితి. బుడితి నుండి వచ్చే సీతంపేట ఇది పార్క్ చూడడానికి. వాటర్ ఫాల్స్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం చేశారు? ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్సే చూసాం, ఇంకా పార్క్కి వెళ్ళలేదు. ఫ్యామిలీ మొత్తం ఎలా ఉంది? బాగానే ఉంది. లొకేషన్ బాగానే ఉంది. సౌకర్యాలు పర్లేదు. ఇంకేమైనా కావాలంటే ఇంకేం కావాలంటే ఇక్కడ ఉండడానికి బాగానే ఉన్నది, కానీ ఇది రవాణా సౌకర్యమే తక్కువ. ఇక్కడ ఈ జలపాతంలో స్నానం చేస్తూ ఆనందంగా వేరించడానికి ఎంతో మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఇక్కడికి పిల్లలతో పాటు వచ్చి ఎంజాయ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రదేశంగా కూడా మెట్టుగూడి జలపాతం మనం చెప్పుకోవచ్చు. నేను మీ సుమన్ జంగం, శ్రీకాకుళం జిల్లా మన్నెం ప్రాంతం నుంచి.